फ्रेंड्स वेलकम टू माय चैनल ना पेरु रमेश कुमार मीरु चूस्तुन्नारु एआरके तेलुगु क्रिएशन फ्रेंड्स इवाल्टी वीडियो लो एडुकेशन लेटेस्ट अपडेट एदो चूद्दाम आगस्ट 2వ వారంలో లో ఎంసెట్ వారం పైగా ఎంసెట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 3.46 లక్షల మందికి ఈ మధ్యాహ్న భోజనం పెట్టదలుచుకున్నారు అండ్ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆగస్టు 2వ వారంలోనే ఎంసెట్ వారం పైగా ఎంసెట్ వచ్చే నెలలో ఎంసెట్తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు ఆగస్టు 2వ వారంలోనే ఎంసెట్ నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నారు ఆగస్టు నెలాఖరు వరకు అన్ని పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు నిర్వహించిన తేదీలను హైకోర్టుకు సమర్పించామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు డిగ్రీ పీజీ బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షల టైం టేబుల్ రూపొందించి హైకోర్టుకు సమర్పించామన్నారు ఒక్కో సెక్షన్లో 25,000 మందికి బదులు 15,000 మందికే పరీక్షలు ఎంసెట్కు 5 రోజులు బదులు 8-9 రోజులు ఆన్లైన్ పరీక్షలు ఆగస్టులోనే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెట్ తేదీలపై ఉన్నతాధికారుల కసరత్తు ఏజీని సంప్రదించిన హైకోర్టు తేదీల వివరాలు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీఎస్ లాట్స్ ఖాళీ తేదీలో సెప్టెంబర్ నెలలో లేనందున ఆగస్టులోనే సెట్స్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది ఈ నెలలో ఈ సెట్ ఎంసెట్ సహా అన్ని సెట్స్ను నిర్వహించాల్సి ఉన్న కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ జారీ చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెట్స్ నిర్వహించి ప్రవేశాలను చేపట్టాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటికి నిర్వహించేలా షెడ్యూల్ ఖరారుపై కసరత్తు ప్రారంభించింది దీనిపై శనివారం అడ్వకేట్ జనరల్తో చర్చించి హైకోర్టు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ్మోహన్ చంద్రన్తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై సెట్స్ నిర్వహణపై చర్చించారు ఏఐసిటిఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తామన్నారు వారం పైగా ఎంసెట్ పరీక్షలు ఇందుకోసం ఒక్కో సెక్షన్లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను 15 లేదా 16 వేలకు తగ్గించినట్టు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు సాధారణంగా ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ పరీక్షలను వారం పైగా నిర్వహించాల్సి ఉంది 70,000 మంది పైగా హాజరయ్యే అగ్రికల్చర్ ఎంసెట్ను 3 సెక్షన్లో నిర్వహించనుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కొక్క సెక్షన్ విద్యార్థుల సంఖ్య తగ్గించి ఇంజనీరింగ్ ఎంసెట్ 5 రోజులలో 8 నుంచి 9 సెక్షన్లలో అగ్రికల్చర్ ఎంసెట్ను 3 రోజుల్లో 4-5 సెక్షన్లు నిర్వహించేలా ఏర్పాటు చేస్తుంది అలాగే 55,012 దరఖాస్తులు వచ్చిన ఎంసెట్ 3 లేదా 4 సెక్షన్లలో 43,356 దరఖాస్తులు వచ్చిన ఎంసెట్ను 3 సెక్షన్లలో 27,978 దరఖాస్తులు వచ్చిన ఈ సెట్ 2 సెక్షన్లలో 21,704 దరఖాస్తులు వచ్చిన పీజీ సెట్స్ను వీలైతే 1 సెక్షన్లో 28,805 దరఖాస్తులు వచ్చిన లా సెట్ 2 సెట్లలో నిర్వహించే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 3.46 లక్షల మందికి మధ్యాహ్న భోజనం సీఎం నిర్ణయంతో ప్రభుత్వ విద్యార్థులకు మేలు రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో 3,46,107 మందికి ప్రయోజనం చేకూరనుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న వారందరికీ మధ్యాహ్న భోజనం అందించనుంది అత్యధికంగా ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ కాలేజీలో విద్యార్థుల వివరాలు కేటగిరీ కాలేజీలో ఇంటెకు ఉన్నవారు భోజనం అవసరం ఉన్నవారు జూనియర్ కాలేజీలు మిడిల్ స్కూల్స్ డిగ్రీ కాలేజీలు బీఎడ్ కాలేజీలు డిఎడ్ కాలేజీలు పాలిటెక్నిక్స్ ఐఐటీలు మొత్తము 3.46 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందనుంది చూశారు ఫ్రెండ్స్ ఇలాంటి ఎడ్యుకేషన్ లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్